ఓహో పౌరమ బయ్యారి పౌరమ మావారి అందాలు నీవైనా తెలుపుమా ఓహో ఓహో తాయారు గారు, నా అందాలు మీకు తెలపడానికి పావురాయలు గద్దలు ఎందుకు చెప్పండి? కళ్ళు మూసుకుని నట్టింట్లో ఎందుకు ఈ సంగీత సాధన? ఏమీ లేదండి, మన పెళ్ళైన కొత్తలో మీరు ఎలా ఉండేవారో ఊహించుకోవాలని ఇవాడ అనిపించింది. ఊహించుకుంటున్నాను. మీరు ఊహించుకుంటున్నారని చూసేవారికి తెలియక మీరు గుడ్డివారనుకునే అవకాశం ఉంది. మీరు ఏ కరెంటు ప్లగ్లోనూ చెయ్యి పెట్టే ప్రమాదం ఉంది. హలో హలో, మురళీకృష్ణ గారున్నారా? లేరండి, మీరెవరు? నా పేరు పరిమళ. ఆహా, ఫోన్లోనే ఘుమఘుమలాడిపోతుంది మీ పేరు. నువ్వెవరు, పనివాడివా? ఆ చిత్తం, ఒక విధంగా పనివాడినే. నా పనితనం వల్లనే మురళీకృష్ణ గారి తండ్రి గారు డాక్టర్ రాజగోపాలరావు గారు జన్మించారు. వారి పనితనం వల్లనే మురళీకృష్ణ గారు జన్మించారు. నేను మురళీకృష్ణకి సాక్షాత్తు తాతగారిని, వారి నాయనమ్మకి సాక్షాత్తు భర్తని. హలో హలో, పరిమళ. తమరా, ఏమిటా తమరు ఈ మధ్య కనిపించలేదు అనుకుంటున్నాను, ఇప్పుడు కనిపించారు. బాగున్నారా? ఏమిటి, తమను చూసి చాలా కాలమైంది. ఎక్కడికి వెళ్ళారు? జైలుకి వెళ్ళి వచ్చానండి. అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. ఏమండి, ఇటొచ్చి ఎవరొచ్చారో చూడండి. ఎవరొచ్చారు? నమస్కారం. దాన్ని ఉంటే పెట్టి తల్లి. ఏమండి, మీరు వీణ్ణా దయచేయండి అన్నది నేను ఇంకా ఎవరో పెద్ద మనిషి అనుకున్నాను. ఏమిటండి ఇది, ఎవరిని అండి అనాలో ఎవరిని అనకూడదో తెలియపోతే ఎలాగండి? చూడండి, నా దృష్టిలో మనుషులు అందరూ ఒకటే, అందరిలోనూ దేవుడున్నాడు. ఆఖరికి మిమ్మల్ని కూడా అండి అని ఎందుకు గౌరవిస్తానో తెలుసా? మీలో కూడా దేవత ఉంది. ఏ దేవత అండో? మాసవరం మరడమ్మ, నాయుడుపేట నల్ల పెద్దమ్మ. ఏమిటో సకలింపు, ఇంకా వంట కాలేదుపా, మీరండి. అయ్యా. ఏమండి? ఏటండి, ఇంకా వంట కాలేదంట? జాగ్రత్త బాబు, తమరు ఆరోగ్యం జాగ్రత్త. టయాను భోంచకపోతే గ్యాస్ ట్రబుల్ అవుతుందండి. హలో హలో, మురళీకృష్ణ గారు ఉన్నారా అండి? తమరు మీకు తాషా సుజుకి నవ్రితి లోయ. అమ్మా, కాశ్మీర్ లోయ అరకు లోయ విన్నాం కానీ ఇదేదో కొత్త లోయలాగుంది. మా వారికి దొరికేవన్నీ ఇలాంటి లోయలే కదా, వారి ఇంట్లో లేరమ్మా. దట్స్ ఆల్ రైట్, వచ్చిన వెంటనే నీ ఫోన్ చేశానని చెప్పండి. చెప్తానమ్మా, నా పని అదే కదా, చెప్తాను. సార్ నమస్కారం. సార్ దయచేయండి దయచేయండి. కుశలమా? హాయ్. ఏమిటి సరాసరి ఇంటికి వచ్చేసారు, అలా నిలబడిపోయారేమిటి? కూర్చోండి. తాయర్ గారు, ఇటొచ్చి ఎవరొచ్చారో చూడండి. అబ్బా, మళ్ళా ఏ మాదాకవడం వచ్చాడండి అసలు వీడని. ఎన్నిసార్లు చెప్పినా ఈ ముష్టి విధవలకి. నమస్కారం అమ్మా, నేను వీరే. మీరా? ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైల్స్ మీద పెద్దయ్య గారితో సంతకం పెట్టించమని మురళీకృష్ణ గారు పంపితే వచ్చానమ్మా. మా మురళి ఫ్యాక్టరీలోనే ఉన్నాడా? ఓహో, ఎందుకుంటారు, మురళీకృష్ణుడు కదా, వారివన్నీ తాత పోలికలు. ఇప్పుడు ఫోన్లో పలకరించిన ఆ సుందరి గోపికలతో ఎక్కడో స్వాగతాలు పలుకుతూ ఉంటారు. కన్యాకుమారి, అదే చెడత, అదే పిడతమోహం. నీ వాయిద్యాలన్నీ కుశలమేనా కుమారి? నా వాయిద్యాలు ఎలా ఉంటేనేం ప్రభు, అవి తమ ముందు వాయించలేనప్పుడు చాలా కాలానికి దర్శనమిచ్చారు. తమరు వచ్చారని తెలుసు, కానీ ఇక్కడికి వస్తారో రారో తెలీదు. అందుకని వీధి గుమ్మంలో కాకుండా దొడ్డి గుమ్మంలో గాత్రం చేస్తున్నాను. నీకోసం నా చేత్తోనే ముగ్గులు వేశాను, చిడతలు మెరుగు పెట్టించాను, వాయిద్యాలన్నీ శృతి చేసి మీకోసమే ఎదురు చూస్తున్నాను మహాప్రభు. జైలు నుంచి అనుకున్న దానికన్నా ముందే వచ్చేశారే. కుమారి, చట్టం పట్టి నన్ను బొక్కలో నెట్టిన కట్టులు ఫట్మని తెంచుకుని రావడానికి భారతీయ శిక్షాస్మృతిలో బోలెడంది లుకలుకలున్నాయి. అవును, ఎలా ఉన్నాయని చిడతల కథాకాలక్షేపాల బెకబెకలు. ఊరూరు తిరిగి మీలాంటి మహానుభావులు పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకోవటమే కదా మా వృత్తి. అవును, నువ్వేం చేసినా కడుపు కోసమే చేస్తావు. ఎన్నాళ్ళు మకాం? మీరు ఉండనిచ్చినన్నాళ్ళు. ఉండమంటే బ్రతకంతా ఉండిపోవటానికి సిద్ధమే. మీలాంటి పెద్దవారి నీడలోనే కదా మాలాంటి వారు మేడలు కట్టుకునేది. నిన్ను కట్టుకుంటే నా కట్టుకున్న పెళ్ళంగతేం కావాలి? నీకు తెలుసుగా నేను చాలా పతివ్రత ముగుండని. తెలుసు తెలుసు, నేను వ్రతం చెడ్డదాన్ని, విధం చెడ్డదాన్ని. తమరెంతటి యోగ్యులో నాకు తెలియదా మహాప్రభు? నీకు మాత్రమే వ్రతం చెడ్డా ఫలితం దక్కిందిగా, కొడుకును కన్నావుగా. నేనెక్కడ కన్నాను, వాడే పుట్టేశాడు. వాడికి చెల్లెలు కావాలి కదా, పద లోపలికి. నువ్వు పదరా, లోపలైనా బయటైనా అంతా మీదే కదా. మిమ్మల్ని కాదని ఎంతటి గొప్పదా నా స్వామి, కానీ వ్రతంలో ఉన్నాను. శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి,
నవరాత్రులు రామాయణ కథ చెప్తున్నాను, అది పూర్తి కానివ్వండి, తరువాత మీ ఇష్టం. ఓహో, రామాయణం అంటే రావణాసురుడి కథ, చాలా గొప్ప కథ. రంభను చరిచిన వాడు రావణాసురుడు, రంభను మించిన ఈ చరిత్రను చరిచిన వాడు ఈ పరశురాముడు, మా ఇద్దరు దీ ఒకటే కులం. వాడి కథ చెప్తే నాకది చెప్పినట్టే, ముందు వాడి కథే చెప్తాను. సింటన్నా సింటిమింటన్నా సిమెంట్ కూడా బిగుసుకుపోతాను, నేను దాన్ని దాటను. అలానే అడపాదడప రావడం మానేయకండి, మిమ్మల్ని కల్లారా చూస్తే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. నమస్కారం బాబు. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? మీ మంచి మనసు మీద నమ్మకంతో ఒక మనవి చేయాలని వచ్చి. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే. చెప్పండి. కృష్ణవేణి తల్లిగారు తమతో ఏదో మాట్లాడాలని ఆశపడుతున్నారు, ఆవిడ ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. మీరొక్కసారి వచ్చి కృష్ణవేణితో మాట్లాడితే మీ మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోతాయని, మీరిద్దరూ సుఖంగా ఉండడం చూడాలని మా ఆశ. అవును బాబు. చెప్పింది నమ్మితే ఆమెను అసహించుకోగలను, నమ్మలేకపోతున్నాను. ఆమెను అసహించుకుంటే ఆమె చెప్పింది నమ్మగలను, అసహించుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? ఒకప్పుడు తనెవరో తెలుసుకోవడం కోసం నాటకం ఆడాను, ఇప్పుడు తనేమిటో తెలుసుకోవడం కోసం నాటకం ఆడతాను. Let's go. Okay. ఏమిటలా ఆలోచిస్తున్నావు? ఒకప్పుడు తెలియని తనంతో అలా విచ్చలవిడిగా తిరుగుతున్నాడనుకున్నాను. నీ స్నేహంలో మనిషి అయినందుకు ఎంతో ఆనందపడ్డాను, కానీ ఈరోజు మళ్ళీ మొదటికొచ్చాడు. నువ్వు మోసం చేశావని తనను తానే మోసం చేసుకుని బలవంతంగా మళ్ళీ ఆ నరకం వైపు వెడుతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చూడమ్మా, పాల సముద్రం లాంటి ఆడదాని మనసులో అమృతాన్ని విషాన్ని కూడా దాచుకోవడం ఆనువాయితీ. కానీ ఒక్కోసారి జరిగింది దాయడం వల్ల బ్రతుకులో ప్రళయాలు సంభవిస్తాయి. వాడి బ్రతుకు కూడా అలాగే ఉంది. కాదని చెప్పే పెద్దరికం కానీ, ఇది తప్పు అని చెప్పే ధైర్యం కానీ ఇప్పుడు మాకు లేవు. ఎందుకంటే ఒకప్పుడు మా గారాబంలో చెడిన మనిషి ఇప్పుడు నీ ప్రేమలో మనసు చెడిన మనిషి. వాడి బ్రతుకు ఎక్కడికి పోయి ఆగుతుందో, లేకపోతే అంతమైపోతుందో.